రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం మరువలేనిదని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు, కొత్తపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు నాయకులతో కలిసి ఆయన స్వగృహం వద్ద పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యతో వేధింపులలో భాగంగానే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడుకు సిఐడి నోటీసులు అందించడం జరిగిందని, అక్రమ కేసులు పెట్టడం వల్ల భయపడేది లేదని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు, కొత్తపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు వ్యాఖ్యానించారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపును బలుపుగా భావించి ప్రభుత్వం వేధింపులకు దిగుతుందని బండారు ఆరోపించారు. ఎన్నికల్లో ధన ప్రవాహంతో పాటు సంక్షేమ కార్యక్రమాల పట్ల కృతజ్ఞతా బెదిరింపులు పనిచేశాయన్నారు. ఇదే విధంగా తెలుగుదేశం ప్రభుత్వ అధికారులు అనుకుని ఉంటుంటే 16 నెలలు జైలు పోలై అనేక కేసుల్లో ముద్దాయిగా ఉండి వాదార్పు యాత్రలు చేసుకుంటూ గ్రామాల్లో రాష్ట్రంలో పర్యటించినప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఒక ప్రతిపక్ష నేతగా గౌరవించింది తప్ప ఏ విధంగానూ కూడా ఏ విధమైన ఇబ్బందులకి గురిచేయలేదు. మరి ఈనాడు ప్రజలు స్వేచ్ఛగా స్వతంత్రంగా ఓటేసుకుని అవకాశం కూడా లేకుండా భయభ్రాంతులు చేస్తూ, బెదిరిస్తూ, బ్లాక్మెయిల్ చేస్తూ స్వేచ్ఛగా ప్రజలు ఓటు వేసుకోకుండా ప్రజల యొక్క ప్రభుత్వం ఇస్తున్న పథకాలన్నీ ఆగిపోతాయి, మీరు ఎవరికి ఓటు వేశారో కూడా మాకు తెలిసిపోతుంది, మీ పథకాలు రేపు భవిష్యత్తులో మీకు అందాలంటే వైఎస్ఆర్సీపీకి ఓటు వేస్తేనే రేపు మీకు ఈ పథకాలు ఉంటాయి. ప్రజలు ఓటేయడం జరిగింది. వీరన్నిటికీ కూడా చెల్లి చేయడం వస్తుంది. వీళ్ళు తగిన మూల్యం చెల్లించుకో తప్పదు. భవిష్యత్తులో ఈ అరాచక పాలనకి చరమగీతం పాడే రోజు ప్రజలందరూ ఉద్యమిస్తారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ధైర్యంగా, మనోధైర్యంగా, నిబ్బరంతో మరి ప్రజలకు అండగా నిలవాలని పార్టీ కార్యకర్తలందరూ కూడా మొన్న కూడా వాళ్ళు పోరాటం వాళ్ళు చేశారు. అయినా ఫలితాలు ఇది ప్రజా నిర్ణయం కాదు, కేవలం ప్రభుత్వం యొక్క దుర్మార్గమైన చర్యలకు భయపడే ప్రజలు ఓటేయడం జరిగిందనేది తెలియజేస్తూ ఈ యొక్క చర్యలన్నింటినీ కూడా తీవ్రంగా ఖండిస్తూ దానికి తగిన ఫలితం ఈ వైసీపీ నాయకులు భవిష్యత్తులో అనుభవించక తప్పదని హెచ్చరిస్తూ ఉన్నారు.